వెల్కమ్ టు ది షో. ఈరోజు ఎస్క్యూబ్ టీవీ మీ ముందుకు తీసుకొచ్చిన అంశం చిల్డ్రన్స్ లో ఉండే డెంటల్ ప్రాబ్లమ్స్ కి సంబంధించి. ఈ టాపిక్ పై మాట్లాడడానికి ఈ రోజు ఎస్క్యూబ్ టీవీ ఇన్వైట్ చేసింది డాక్టర్ మాని శ్రీకర్ గారు, ఎండిఎస్ పీడియాట్రిక్ డెంటిస్ట్. వెల్కమ్ టు ది షో అండి. నమస్తే. నమస్తే అండి. అండ్ పళ్ళు వచ్చిన తర్వాత అవి సర్టన్ ఏజ్ లో మళ్ళీ ఊడిపోయి మళ్ళీ కొత్త పళ్ళు వస్తూ ఉంటాయి. సో ఆ పాల పళ్ళు ఊడిపోవడం అనేది ఏ ఏజ్ నుంచి ఏజ్ వరకు జరుగుతుంది? అండ్ దీనికి సంబంధించి ఉన్న డౌట్స్ పైన మీరు ఏం క్లారిఫై ఇస్తారు? ఓకేనండి. మామూలుగా పాల పళ్ళు మొత్తము పై దవడలో 10 ఉంటాయి, కింది దవడలో 10 ఉంటాయండి. అంటే పాల పళ్ళు మొత్తం 20 ఉంటాయి. సో ఈ 20 పళ్ళు 3.5 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల లోపు కంప్లీట్ గా వస్తాయి. అంటే మిల్క్ డెంటిషన్ వచ్చేసి కంప్లీట్ గా 4 ఇయర్స్ వరకు అన్ని పళ్ళు రావాలి జనరల్ గా, కానీ లేట్ అయితే 4.5 ఇయర్స్ వరకు వస్తాయండి. ఆ తర్వాత మామూలుగా ఆ పర్మనెంట్ పళ్ళు, అంటే అదే పెద్దవాళ్ళ దంతాలు, పర్మనెంట్ పళ్ళు వచ్చేసి 6 ఇయర్స్ అప్పుడు రావడం స్టార్ట్ అవుతుందండి. 6 ఇయర్స్ అప్పుడు మొట్టమొదటగా అడల్ట్ పన్ను వస్తుంది, అంటే పర్మనెంట్ పన్ను వస్తుంది. 6 ఇయర్స్ నుంచి 12 ఇయర్స్ వరకు మామూలుగా పాల పళ్ళు ఊడిపోయి పర్మనెంట్ పళ్ళు అవుతూ ఉంటాయి. అంటే ద మిల్క్ టీత్ ఎక్స్చేంజ్ విత్ పర్మనెంట్ టీత్ ఇన్ బిట్వీన్ 6 ఇయర్స్ టు 12 ఇయర్స్ అన్నమాట. ఓకే డాక్టర్, సో క్లియర్ గా అర్థమైందంటే లైక్ ఏజ్ నుంచి ఏజ్ వరకు. ఓకే, సో ఇప్పుడు మేజర్ గా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే లైక్ టీత్ కి సంబంధించి కిడ్స్ లో మెయిన్ గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? మెయిన్ గా వచ్చేసండి కిడ్స్ లో వచ్చేసి క్యావిటీస్ అండి. క్యావిటీస్ మామూలుగా ఇంప్రాపర్ ఫీడింగ్ వల్ల, అంటే జనరల్ గా దాన్ని నర్సింగ్ బాటిల్ డికే అంటారు, లేదా ఎర్లీ చైల్డ్హుడ్ కేరీస్ అంటారు. మామూలుగా వెనక 2 పళ్ళు ముందు 4 పళ్ళు అనేవి డిస్కలరేషన్ అయ్యి మొత్తం ఖరాబ్ అవుతుంటాయండి, వాటిని ఎర్లీ చైల్డ్హుడ్ కేరీస్ అంటారు. ఇది జనరల్ గా బిలో 6 ఇయర్స్ లో చూస్తాం. ఓకే, దీనికి వచ్చేసి కారణం వచ్చేసి మనము పేరెంట్స్ లేదా మదర్ ఫీడింగ్ కానీ బాటిల్ ఫీడింగ్ కానీ బేబీ పడుకున్నప్పుడు ఇవ్వడం ద్వారా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. దాంతోపాటు ఇంకా మన ఇళ్లలో ఏంటంటే జర అమ్మమ్మలు, తాతయ్యలు, నాయనమ్మలు వాళ్ళందరూ వచ్చినప్పుడల్లా చాక్లెట్ తీసుకొని వస్తారు, కుర్కురే అడగంగానే ఏది పడితే అది కొనిస్తారు, అది కూడా కొంచెం ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తుంది. సో నేను చెప్పేది ఏంటంటే మార్కెట్లో దొరికే ప్రతి ఒక్క వస్తువు, అంటే రిఫైన్డ్ స్టార్చెస్ అనేవి ఏంటంటే అవి తిన్నప్పుడు పంటికి గట్టిగా పట్టుకొని ఉంటాయండి. పంటికి గట్టిగా పట్టుకొని ఉండడం ద్వారా ఏమవుతుందంటే ఆ ఫుడ్ అనేది బ్యాక్టీరియాతో రియాక్ట్ అయ్యి క్యావిటీ అనేది స్టార్ట్ అవుతుంది. అలా 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 స్టార్ట్ అయ్యి బాగా లోతుగా వెళ్ళి అప్పుడు పిల్లలకు నొప్పి కలగజేస్తుంది. ఓకే ఓకే, సో క్యావిటీసే కాకుండా కొంతమందికి పళ్ళెత్తు వస్తూ ఉంటాయి, క్లిప్స్ పెడుతూ ఉంటారు చిన్న ఏజ్ లో కూడా మనం చూస్తూ ఉంటాం. సో ఇప్పుడు మీరు ఇందాక బాటిల్ ఫీడింగ్ అన్నారు కదా, సో ఆ బాటిల్ ఫీడింగ్ వల్ల కూడా పళ్ళెత్తు వస్తాయి అని కొంతమంది లైక్ అంటూ ఉంటారు, నిజమేనా? అది నిజం కాదండి. బాటిల్ ఫీడింగ్ వల్ల పళ్ళు ఎత్తు రావడం అనేది ఉండదండి, దానికి వేరే రీజన్స్ ఉన్నాయి, అది నెక్స్ట్ నేను ఫర్దర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎత్తు పళ్ళు ఎప్పుడెప్పుడు వస్తాయి, ఎలా కండిషన్స్ లో వస్తాయి, ఎప్పుడు ట్రీట్మెంట్ చేయాలనేది నేను చెప్తాను ఫర్దర్ గా. ష్యూర్, నెక్స్ట్ ఎపిసోడ్ లో మనం దానిపైన డిస్కస్ చేద్దాం.